హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజుల వంటలు ఈరోజు వీడియోలో మనము మరొక వెరైటీ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము చూస్తుంటేనే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చాలా తక్కువ నెయ్యితోటి చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పైకి క్రిస్పీగా లోపల చాలా స్మూత్గా టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఒక ప్యాన్ తీసుకొని ఇక్కడ నేను మూడు బనానాస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని తీసుకున్నానండి బనానాస్ వేసుకున్న తర్వాత రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పావు కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ షుగర్ చాలా తక్కువ పడుతుంది షుగర్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు షుగర్ పూర్తిగా కరిగే వరకు మనం వీటిని ఉడికించుకోవాలి షుగర్ ఒకసారి కరిగిన తర్వాత ముప్పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమిని తీసుకున్నానండి మీద ఒకవేళ ఎండు కొబ్బరి తురుముంటే మీరు దాన్ని కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ కప్ వరకు సూజీ రవ్వని యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర సూజీ రవ్వ లేదు అనుకుంటే మీరు సూజీ ప్లేస్లో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి సూజీ రవ్వ వేసుకోవడం వల్ల మనకి ఇవి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఈ విధంగా సూజీ రవ్వ వేసుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత హాఫ్ కప్ వరకు పాలని యాడ్ చేసుకోవాలండి మీగడతో ఉన్న పాలైతే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి పాలు యాడ్ చేసుకున్న తర్వాత కలర్ఫుల్గా ఉండటం కోసము కొంచెంగా జస్ట్ వన్ పించ్ వరకు కలర్ పౌడర్ని యాడ్ చేసుకుందాము ఇది పూర్తిగా ఆప్షన్లు మాత్రమే ఫ్రెండ్స్ మీకు వద్ద అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు పాలను యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తం పూర్తిగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఒకవేళ మీకు కనుక రవ్వ అలానే డైరెక్ట్గా వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే మీరు నెయ్యిలో లైట్గా వేయించుకొని కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ప్యాన్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి కొంచెంగా చల్లారిన తర్వాత కావలసిన సైజులో లడ్డూలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను స్మాల్ సైజుగా లడ్డూలుగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఈ విధంగా ఈ పిండి మొత్తాన్ని చిన్న చిన్న లడ్డూ సైజులోకి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత మిగిలిన ప్రాసెస్ ఏంటని నేను చూపిస్తాను మీ దగ్గర కనుక ఇలాగ గుంత పొంగనాల ప్యాన్ కనుక ఉన్నట్లయితే ఈ ప్యాన్లోకి కొంచెంగా నెయ్యిని జస్ట్ మనకి చాలా తక్కువ నెయ్యి పడుతుంది ఫ్రెండ్స్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే ఒకసారికి సరిపోతుంది ఈ విధంగా కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని కూడా మీరు ఆ లడ్డూల్ని ఫ్రై చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేదు అనుకుంటే బటర్ ఉన్నా పర్వాలేదు లేదంటే కొంచెంగా ఆయిల్ అయినా వేసుకొని ఈ లడ్డూల్ని మనము ఈ విధంగా ప్లేస్ చేసుకొని మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ మాత్రం లోనే ఉండాలి హైలో ఉన్నట్లయితే మీకు క్రిస్పీనెస్ రాదండి పైన మాత్రం త్వరగా కలర్ వచ్చేస్తాయి ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా తక్కువ నెయ్యి పడుతుంది అలానే ఒకవేళ మీ దగ్గర ఇలాంటి గుంత పొంగనాల ప్యాన్ కనుక లేనట్లయితే వెడల్పుగా ఉండే ఏదైనా ఒక ప్యాన్ తీసుకొని లైట్గా కొంచెం ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకొని షాలో ఫ్రైలా కూడా చేసుకోవచ్చు డీప్ ఫ్రై ఇష్టం ఉన్నట్లయితే మీరు వీటిని డీప్ ఫ్రై కూడా చాలా చాలామంది డీప్ ఫ్రై ఇష్టపడరు కాబట్టి నేను లైట్గా నెయ్యి వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను పూర్తిగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీనెస్ వచ్చిన తర్వాత వేడివేడిగా అయినా వీటిని సర్వ్ చేసుకొని తినవచ్చు అండి లేదంటే పూర్తిగా చల్లారిన తర్వాత కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ముఖ్యంగా పిల్లలకి చాలా చాలా బలము దీంట్లో మనం హెల్తీగా ఉండే ఐటమ్స్నే వేసుకున్నాము ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చేసి పెట్టినట్లయితే పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్